హాయ్ హలో నమస్తే, దిస్ ఈస్ సువర్ణ. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. బలగం మీరు ఏమన్నా మనుషులు ఉన్నారా? ఇచ్చేసిపోతుంది కదరా. ఈ సినిమా సాధించిన సక్సెస్ ఎంత పెద్దదో ఇప్పుడు వింటున్నాం. కానీ ఈ సినిమా తీయడానికి డైరెక్టర్ వేణుపడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇగో మంచి కొట్టాలే నా మనవని పెన్ ఇవ్వాలి. మన పెన్లో నీ పెన్లో ఈ స్టోరీ పట్టుకుని చాలా మందికి నేరేట్ చేస్తున్నప్పుడు కథ చాలా బాగుంది, వేరే లెవెల్లో ఉందని చెప్పిన వారే. కానీ ప్రొడ్యూస్ చేయడానికి మాత్రం ఆలోచించారట. పైసలు అయితే ఇచ్చింది లేదు, అందుకే కదా మామ పెళ్లి సెట్ చేసుకున్నా. ఎంగేజ్మెంట్ తెల్లారి పైసలు నా చేతులు ఉండాలి. సినిమాలో భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ అద్భుతమనే చెప్పాలి. థియేటర్లో కంటతడి పెట్టడానికి ప్రధానమైన కారణం పాటలే. అందులో మరీ ముఖ్యంగా బలరామ నరసయ్య పాట అందరినీ ఆకట్టుకుంది. ముద్దుగా ముస్తాబయ్యావు, చావుతో జంట కట్టినా అనే లిరిక్స్ మాత్రం థియేటర్లో కంటతడి పట్టించింది. ఈ పాట ఇలా ఉంటే ఇంకొక పాట పల్లె ప్రకృతి అందాలన్నింటినీ కలకలుపుతూ ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు అంటూ ప్రేక్షకుల మదిని దోచేసింది. మరోపక్క సినిమా మొత్తం ఒక క్యారెక్టర్ ఏడుస్తూనే ఉంటుంది, తనే రూపలక్ష్మి. రూప సినిమా మొత్తం ఏడుస్తూనే ఉంటుంది. సినిమాకి ప్రాణం పోసింది కూడా రూపలక్ష్మి అని చెప్పొచ్చు. మరియు ముఖ్యంగా తండ్రి చనిపోయిన తరువాత స్నానం చేయిస్తున్నప్పుడు తండ్రితో తనకున్న బంధాన్ని తెలియచేసేది ఆ ఒక్క సీన్లో థియేటర్లో ఏడవని వాళ్ళంటూ ఉండరు. మానవ సంబంధాలను ఆవిష్కరించిన గొప్ప సినిమా బలగం. పల్లె పల్లెన ప్రతి గడపల్లో ఉండే నిజమైన సంఘటనలను కళ్లకు కట్టేలా చూపించిన సినిమా బలగం. ఇక కథ విషయానికొస్తే వయసు పైబడిన గాజుల కనకయ్య మాటల్లో చిలిపితనం, రొమాన్స్ ఏమాత్రం కొదవ ఉండదు. ఊర్లో చిన్న పిల్లల నుంచి వయసున్న మహిళలతో సరదాగా పరాచకాలు ఆడుతుంటాడు. పైకి సంతోషంగా కనిపించినా జీవితంలో ఏదో వెలితి కారణంగా మనోవేదనకు గురయ్యే కనకయ్య ఉన్నట్టుండి చనిపోతాడు. జీవితంలో ఏనాడు పెద్దగా పట్టించుకోని కనకయ్య కొడుకులు ఐలయ్య మొగిలయ్య కూతురు లక్ష్మి కుటుంబాలు కలిసి కనకయ్య అంత్యక్రియలు చేస్తారు. అయితే కనకయ్య మరణం తరువాత మూడొద్దులు ఐదొద్దులు సమయంలో పిండాలను పిట్ట ఎందుకు ముట్టలేదు? తండ్రికి పిండం పెడితే కాకి ముట్టకపోతే ఆ కుటుంబంలో ఏం జరుగుతోంది? తండ్రికి కూతురు లక్ష్మి ఎందుకు దూరంగా ఉంది? తండ్రి మరణం తరువాత అన్నదమ్ములు చెల్లెలు మధ్య ఎందుకు అభిప్రాయ భేదాలు తలెత్తాయి? ఐలయ్య కొడుకు సాయిలు ఎందుకు అప్పులు పాలయ్యాడు? తాత మరణాన్ని కష్టాల నుంచి గట్టెక్కడానికి ఏం చేశాడు? తన అత్త లక్ష్మి కూతురు సంధ్యను ఎందుకు ప్రేమించాల్సి వచ్చింది? కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని సాయిలు పరిష్కరించేందుకు ఏం చేశాడు? చివరికి కనకయ్య పిండాలను పిట్ట ముట్టిందా అనే ప్రశ్నలకు సమాధానమే బలగం సినిమా. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయాన్ని సాధించింది బలగం. ఈ సినిమాతో కమీడియన్గా మనందరికీ పరిచయం ఉన్న వేణు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కథను నమ్మి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన దిల్ రాజు ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత హన్షిత ఈ మూవీని నిర్మించారు. బలగం సినిమా దిల్ రాజుకి నచ్చే క్రమంలో ఎలాంటి మలుపులు తీసుకుందనే విషయాలపై వేణు ఎల్దండి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేను యాక్టర్ని కాబట్టి నా కోసం రాసుకున్న కథ బలగం. అయితే నాపై 3-4 కోట్ల బడ్జెట్ ఎవరూ పెట్టరు కాబట్టి రా కంటెంట్గా 50-60 లక్షల్లో సినిమా తీసేద్దామనుకున్నా. ఆ సమయంలో నా స్నేహితుడు నిర్మాత అయిన ప్రదీప్ చిలుకూరి అనే వ్యక్తిని కలిసినప్పుడు కథ చెప్పా. వీడు కూడా కథలు చెప్తాడా అని అందరూ అనుకుంటారుగా.
ఆ కోణంలో సీరియస్గా చెప్పటం కంటే ఇలా సింపుల్గా సిచ్యువేషన్లో చెబితే బాగుంటుందనిపించి సరదాగా ఈ కథ ఆయనకు చెప్పా. కథ విన్న తరువాత ఆయన సీరియస్ అయిపోయాడు. తరువాత ఆయన మాట్లాడుతూ, ఏమనుకుంటున్నావు నువ్వు, దీని గురించి దీని వాల్యూ ఏంటో తెలుసా అని అన్నాడు. ఏంటో ఆయన జోక్ చేస్తున్నాడని అనుకున్నా. నువ్వు ఎలా ఈ పాయింట్ పట్టుకున్నావో తెలియదు, కానీ కథ మామూలుగా లేదు, వేరే రేంజ్లో ఉంది అని చెప్పాడు. 2 రోజులు టైం ఇవ్వు అన్నాడు. తరువాత ఈస్ట్ డిస్ట్రిబ్యూటర్ శివరంగారావు కలిశారు. ఆయన మంచి కథ కోసం ఎప్పటినుంచో వెతుకుతున్నాడట. ఆయనకు కథ చెప్పా, నచ్చింది. కథ నేరేట్ చేసినప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఉందని వాళ్ళు చెప్పారు. మీరే డైరెక్ట్ చేయాలని నాకు చెప్పారు. నా కోసం నేను అన్నీ పక్కన పెట్టి కథ రాసుకుంటే ఇదేం గోలా అనిపించింది. 3 నెలల పాటు వాళ్ళు ఫోన్ చేసి మరీ మీరే చేయండి సార్ అని అనటం మొదలుపెట్టారు. దీన్ని మరొకరు డైరెక్ట్ చేయడం ఈజీ కాదు, ఎందుకంటే నా లైఫ్లో నేను చూసిన ఇన్సిడెంట్స్ అవి, వేరే వాళ్ళు దాన్ని ఆపాదించుకోలేరు. బాగా ఆలోచించా, ఎప్పటికైనా నాకు ఒక ప్రొఫైల్ కావాలి, అది బిల్డ్ అయితే మరో కథను రాసుకోవచ్చు అనిపించింది. శివారాంగారు కథ విన్నాక దాని గురించి మాట్లాడుతూ, ఇది చాలా పెద్ద కథ, పెద్ద వ్యక్తి చేతిలో ఉంటే మరో లెవెల్కి రీచ్ అవుతుందన్నారు. ఆయన నన్ను దిల్రాజు గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారు. రాజుగారు కథ విన్నారు, ఆయనకు బాగా నచ్చింది. అలా బలగం సినిమా ఇలా మీ ముందుకు వచ్చిందంటూ చెప్పాడు వేణు.